జోరు వాన లెక్క చేయకుండా వైకాపా నాయకులు అడ్డుకున్నా లెక్క చేయకుండా ఇంత పెద్ద ఘన స్వాగతం పలికిన సంతనూతలపాడు ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. సంతనూతలపాడు యూత్ పవర్ సూపర్ చీమ కుర్తి గెలాక్సీ గ్రనైట్ ప్రపంచం మొత్తం ఫేమస్ మల్లవరం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం రామ్ తీర్థం శ్రీ మోక్ష రామలింగేశ్వర స్వామి ఆలయం ఉన్న పుణ్యభూమి సంతనూతలపాడు. ప్రజాదాహం తీర్చే రామకమ్మ రిజర్వాయర్ ఉన్న గొప్ప నేల సంతనూతలపాడు. దేశం కోసం పోరాడిన ప్రకాశం పంతులు గారు జన్మించిన గడ్డ ఈ సంతనూతలపాడు. ఇంత ఘన చరిత్రన గడ్డపై మీ లోకేష్ పాదయాత్ర చేస్తాం నా అదృష్టంగా భావిస్తున్నా. యువగలం మనగలం ప్రజాబలం. ఇక్కడున్న మీ అందరికీ ఒక క్విజ్ పెడుతున్నా. రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నారని కదా సడన్ గా ఫ్రస్ట్రేటెడ్ బాయ్ కి మీ లోకేష్ గుర్తొచ్చాడు. ఎందుకు గుర్తొచ్చాడు? మొదటి ఆప్షన్, అబ్బాయిలే బాబాయిని లేపేశారని షర్మిల గారు వాగ్మూలం బయటికి ఎక్కడ వస్తుందా అని. ఆప్షన్ రెండు, అవినాష్ ని కాపాడడానికి భారతిరెడ్డి గారు విశ్వ ప్రయత్నాలు చేశారని సునీతారెడ్డి గారి వాగ్మూలం ఎక్కడ బయటికి వస్తుందని. ఆప్షన్ త్రీ, ప్యాలెస్ బ్రోకర్ సజ్జల హస్తం ఈ హత్యలో ఉందని ఎక్కడ బయటికి వస్తుందని. నాలుగో ఆప్షన్, పైనున్న అన్ని ఆప్షన్. ఇప్పుడు ప్రజలను అడుగుతున్నా ఏ ఆప్షన్ వెనకాల, ఏ ఆప్షన్? నాలుగో ఆప్షన్. ఇప్పుడు నేను ప్రజలు అడుగుతున్నా, పిన్ని పసుపు కుంకాలు చెరిపింది ఎవరు? ఎవరు? సైకో జగన్. పిన్ని తాడుబట్టు తెంపింది ఎవరు? సైకో జగన్. గత కొన్ని రోజులుగా టీవీలో, పేపర్లో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా చెల్లెలు ఇచ్చిన వాగ్మూలం వార్తలే వస్తున్నాయి. అది చూసి అమ్మ అందరు స్లోగా ఉండాలమ్మా, కూల్గా ఉండాలి. అంత జోష్ కూడా ప్రమాదం స్వామి అన్న. అక్కడ స్లోగా ఉండండి, ఆ దుహేస్తే మైక్ పనిచేయదు. కూల్గా ఉండండి. ఈ వాగ్మూలం చూసి పైన ఉన్న వైఎస్ గారి ఆత్మ, వివేక్ గారి ఆత్మ మాట్లాడుకున్నారు. వైఎస్ గారి దగ్గరికి వివేక గారు వెళ్ళి, అన్నా మీరు చాలా అదృష్టవంతులు అన్నారు. అప్పుడు వైఎస్ గారి ఆత్మ అడిగారు, ఎందుకు ఇట్లా అంటున్నావు తమ్ముడు అని. అన్నా మీరు ముందలే వచ్చారు, లేకపోతే నా గతే మీకు పట్టేది అని చెప్పాడు పాపం వివేక గారి ఆత్మ. అప్పుడు వైఎస్ గారు అన్నారు, ఆ టార్చర్ నేను భరించలేను వివేక అని చెప్పారు. సొంత తల్లికి చెల్లికి న్యాయం చేయని వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి న్యాయం చేస్తాడా అని ఒక్కసారి ప్రజలందరినీ ఆలోచించమంటున్నా. మానవత్వం ఉన్న ముఖ్యమంత్రికి సైకో ముఖ్యమంత్రి మధ్యలో ఉన్న తేడా ప్రజలందరూ గమనించాలా. మధ్యప్రదేశ్ లో రావత్ అన్న గిరిజనుడిపై ఒక వ్యక్తి దాడి చేసి మూత్రం చేస్తాం జరిగింది. అక్కడ మధ్యప్రదేశ్ లో ఉన్న ముఖ్యమంత్రి గారు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఆ దాడి చేసిన వ్యక్తిని అతి కఠినంగా శిక్షించి ఏకంగా రావత్ గారిని ఇంటికి పిలిచి
కాళ్ళు గడిగి క్షమాపణ కోరుతం జరిగింది. అలాంటి గతనే మన ఒంగోలు నియోజక జిల్లాలో జరిగింది. ఒంగోలుకి చెందిన గిరిజన యువకుడు నవీన్ పై ఇట్లనే రామాంజనేయులన వ్యక్తి దాడి చేసి ఏకంగా మూత్రం చేశాడు. ఇప్పటికీ ఆ రామాంజనేయుల్ని పట్టుకోలేదు ప్రభుత్వం, ఆ గిరిజన యువకుడిని ఆదుకోలేదు ఈ ప్రభుత్వం. జగన్ అన్న వ్యక్తి మాయా బజార్ నడిపిస్తున్నాడు. ఎన్నికల ముందల ఎస్సీ ఎస్టీ మైనారిటీ పిల్లల్ని ఉచితంగా మెడికల్ కాలేజీలో చదివిస్తానని మాయ మాటలు చెప్పాడు ఈ సైకో జగన్. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వం మెడికల్ సీట్ని బజార్లో పెట్టి అమ్ముతున్నాడు ఈ సైకో జగన్. ఇప్పటి వరకు కన్వీనర్ కోటాలో ఏడాదికి 15,000 రూపాయలు కడితే చాలు. అలాంటిది ఈ ప్రభుత్వం ఇప్పుడు ఆ ఫీజు 20 లక్షల రూపాయలకి పెంచింది. అంటే ఎంబీబీఎస్ పూర్తయ్యే లోపల దాదాపు 1 కోటి రూపాయలు బడుగు బలహీన వర్గాలు చెందిన పిల్లలు కట్టే పరిస్థితి ఉంటుందా అని ప్రజలందరినీ ఆలోచించాల. ఇది తెలుసుకున్న తర్వాత వైద్య శాఖ మంత్రి గారు రజని గారిని ఏకంగా మీడియా మిత్రులు అడిగారు ఇది ఏమి న్యాయమని. ఆమె ఏం చెప్పిందో మీకు తెలుసా? చాలా బాధేస్తుంది, మన పిల్లలు ఇక్కడ చదవట్లేదు, పక్క దేశాలకు వెళ్ళి చదువుతున్నారు, అందుకే ఫీ పెంచాము వాళ్ళని వెళ్లకుండా చేసేదానికని. ఏకంగా కిర్గిస్తాన్, జార్జియా, ఫిలిప్పీన్స్, రష్యాలో ఎంబీబీఎస్ చేయాలంటే అన్ని ఖర్చులతో 35 లక్షల రూపాయలే అవుతుంది. అందుకే అంటున్నా జగన్ మతం క్యాష్, జగన్ కులం క్యాష్. ఈ సైకో జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఈ సైకో జగన్ కి 2 బటన్లు ఉన్నాయి, బల్ల పైన ఒక బొలుగు బటన్, బల్ల కింద ఒక ఎర్ర బటన్. బల్ల పైన బటన్ నొక్కుతాడు, అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది. అదే క్షణం బల్ల కింద బటన్ నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు విషయాన్ని పోతుంది. ఎట్లా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు. పెట్రోల్ డీజిల్ ధర సెంచరీ, వంట నూనె ధర డబుల్ సెంచరీ, ఏకంగా గ్యాస్ బండ ధర 1,300 రూపాయలకు పెంచి బాధుడే బాధుడు. ఇంటి పన్ను, చెత్త పన్ను, రేపో మాపో వాలంటీర్ వాసు వచ్చి మనం పీల్చే గాలిపైన కూడా పన్నేస్తాడు. క్వార్టర్ బాటిల్ని కూడా వదలబెట్టలేదు ఈ సైకో జగన్. బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ పైన కూడా బాధుడే బాధుడు. ఇంకా కటింగ్ మాస్టర్ అని చెప్పా కదా, అన్న క్యాంటీన్ కట్, పెళ్లి కానుక కట్, పండుగల కానుకల కట్, 6 లక్షల వృద్ధులకు ఇచ్చే పెన్షన్ కట్, ఏకంగా రైతులకి సబ్సిడీ ద్వారా ఇచ్చే డ్రిప్ ఇరిగేషన్ కూడా కట్ చేశాడు ఈ సైకో జగన్. భారతదేశ చరిత్రలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. ఈ సైకో జగన్ ఎన్నికల ముందర మహిళలకు అనేక హామీ ఇచ్చి మోసం చేశాడు. మొదటి హామీ, ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి అమ్మ ఒడి ఇస్తా అన్నాడు. ఇచ్చాడా? లేదు. ఎన్నికల ముందర సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు. చేశాడా? 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తా అన్నాడు. ఆ పెన్షన్ ఇచ్చాడా అని మహిళలందరినీ అడుగుతున్నా. మీ లోకేష్ దాదాపు 2,200 కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు. మీరు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్నాడు.
మీ కన్నీరు తుడిచే బాధ్యత నేను తీసుకుంటాను. అందుకే చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తుకి గ్యారంటీ అనే మేనిఫెస్టో ప్రకటించారు. దాంట్లో మహిళల కోసం మహాశక్తి పేరుతో నాలుగు సంక్షేమ కార్యక్రమాలు చెప్తాం జరిగింది. మొదటిది ఆడబిడ్డ నిధి. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. అంటే సంవత్సరానికి 18000 రూపాయలు, 5 సంవత్సరాల్లో 90000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. రెండోది తల్లికి వందనం. ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి ప్రతి సంవత్సరం 15000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. ఒకరుంటే 15000, ఇద్దరుంటే 30000, ముగ్గురుంటే ఎంత 45000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. మూడోది దీపం పథకం. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్యాస్ ధర 650 రూపాయలు, ఇప్పుడు అది ఏకంగా 1300 రూపాయలు అయింది. తెలుగింటి ఆడపడుచులకి భారంగా మారింది. అందుకే తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే ప్రతి సంవత్సరం 3 చేతులు ఎత్తి చూపించండి, ఎన్ని 3 గ్యాస్ సిలిండర్ ఉచితంగా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. ఈ సైకో జగన్ ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచితే తెలుగింటి ఆడపడుచులు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేసుకునే హక్కు చంద్రబాబు నాయుడు గారు కల్పించబోతున్నారు. ఈ సైకో జగన్ యువత ఎప్పుడూ పేదరికంలో ఉండాలి లక్ష్యంతో పనిచేస్తున్నాడు. ఎన్నికల ముందల పెండింగ్ లో ఉన్న 230000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తాడు, చేయలేదు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాడు, ఇవ్వలేదు. మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తాడు, అది కూడా చేయలేదు. ఏకంగా ప్రతి సంవత్సరం 6500 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తానని హామీ ఇచ్చి ఇప్పుడు మాట తప్పాడు, మడిమ తిప్పాడు ఈ సైకో జగన్. అందుకే నిరుద్యోగ యువతి యువకులకి మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల్లో ప్రభుత్వ ప్రైవేట్ స్వయం ఉపాధి ద్వారా 20 లక్షల మందికి ఉద్యోగాలు మేము కల్పిస్తాం. బాబు గారు వేసిన డిఎస్సీఏ, దాని తర్వాత ఒక్క డిఎస్సీ రాలేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే డిఎస్సీ కూడా వేస్తామని ఈ సభాముఖంగా నిరుద్యోగ యువతకి మీ లోకేష్ హామీ ఇస్తున్నారు. మూసేసిన స్టడీ సర్కిల్స్, ఎత్తేసిన పీజీ ఫీ రీఎంబర్స్మెంట్, విదేశీ విద్య లాంటి కార్యక్రమాలు మళ్లీ తీసుకొస్తామని యువతకి నేను హామీ ఇస్తున్నా. అంతేకాదు, ఉద్యోగాలు వచ్చినా కొంచెం సమయం పడితే ప్రతి నెల యువగలం అన్న పేరుతో 3000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా తెలుగుదేశం పార్టీ ఇస్తుంది. ఈ సైకో జగన్ ఏకంగా రైతులు లేని రాజ్యంగా ఆంధ్ర రాష్ట్రాన్ని మార్చాడు. కల్తీ ఇత్తనాలు, కల్తీ పురుగు మందులు, కల్తీ ఎరువుల వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతుంది. భారతదేశంలోనే రైతుల ఆత్మహత్యలో ఆంధ్ర రాష్ట్రం 3వ స్థానంలో ఉంది. ఏకంగా కౌలు రైతుల ఆత్మహత్యలో 2వ స్థానంలో ఉంది. ఇప్పుడు పుండుపై కారం జల్లినట్టు రైతుల మోటార్లకి మీటర్ బిగిస్తున్నాడు ఈ సైకో జగన్. అందుకే రైతాంగానికి పిలిపిస్తున్నా, ఎవరినో వచ్చి మీటర్ బిగిస్తే అది పగల కొట్టండి, మీకు అండగా నిలబడుతుంది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి సంవత్సరం 20000 రూపాయలు రైతులకి ఇచ్చి ఆదుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. బీసీ సోదరులు కూడా వదలబెట్టలేదు సైకో జగన్. ఇప్పటి వరకు 26000 మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టాడు. నిధులు లేని కార్పొరేషన్లు బీసీ సోదరులకు ఇచ్చాడు. అందుకే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే
ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ తరగా బీసీలకు ఒక ప్రత్యేక రక్షణ చట్టం మేము తీసుకొస్తాం. ఆ చట్టంలో న్యాయ పోరాటానికి అయ్యే ఖర్చులు కూడా ప్రభుత్వమే బనాయిస్తుందని మా బీసీ సోదరులకి మీ లోకేష్ ఇస్తున్న హామీ. ఇంకా ఏకంగా దామాషా ప్రకారం ఉపకులాల వారీగా నిధులు కేటాయించి ఈ సమస్యల్ని కూడా బలోపేతం చేస్తామని ఇక్కడున్న నిరుద్యోగ యువతి యువకులకి మేము హామీ ఇస్తున్నాం. అంతేకాదు ప్రజలందరూ ఒకసారి ఆలోచించాలా, కరెక్ట్ గా నెల క్రితం అమర్నాథ్ గౌడ్ అన్న కుర్రోడిని వైకాపా నాయకులు కొట్టి కాలు చేతులు కట్టేసి తగలబెడతాం జరిగింది. ఆ అమర్నాథ్ గౌడ్ చేసిన తప్పేంటో తెలుసా? వాళ్ళ అక్కని వేధిస్తున్న వైకాపా నాయకుడిని నిలదీస్తాం. ఇట్లా ఎంతో మంది దళితుల్ని ఈ ప్రభుత్వం ఈ రోజు చంపేస్తుంది. కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ఈ సైకో జగన్ కి మనసు రాలా. ఆ కుటుంబానికి అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ. ఏకంగా మా నాయకుడు అన్నగాని సత్యప్రసాద్ గారు వెళ్ళి అక్కడ పోరాడితేనే ఆ కుటుంబానికి న్యాయం జరిగింది. ఇంకా ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్తాం జరిగింది. ఇప్పుడు ఆ చెల్లెల్ని ఎన్టీఆర్ ట్రస్ట్ లో మా తల్లి కూడా చదివిస్తాం జరుగుతుంది. అది తెలుగుదేశం పార్టీకి బీసీలు అంటే గౌరవం. ఇంతేకాదు డాక్టర్ సుధాకర్ గారి దగ్గర నుంచి డాక్టర్ అచ్చన్న గారి వరకు అనేక మంది దళితుల్ని ఈ ప్రభుత్వం చంపేసింది. తాడిపత్రిలో దళిత సిఐ ఆనందరావు గారు ఏకంగా ఆ ఫ్యాన్ కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పాపం వాళ్ళ కూతురు భవ్యశ్రీ మీడియా మిత్రులతో మాట్లాడుతూ మా నాన్న తాడిపత్రి దగ్గర వచ్చిన దగ్గర నుంచి అనేక టార్చర్ పెడుతున్నాడు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి గారి పైన దొంగ కేసులు పెట్టండి, ఇంకో పక్కన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన దొంగ కేసులు పెట్టండి అని వేధించి వేధించారు. మా తండ్రి ట్రాన్స్ఫర్ కూడా అప్లై చేసుకుంటే కనీసం ట్రాన్స్ఫర్ కూడా చేయనీలేదు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అని భవ్యశ్రీ చెప్పింది. అప్పుడు భవ్యశ్రీ చెప్పింది ఈ టార్చర్ తట్టుకోలేక మా తండ్రి ఆ ఫ్యాన్ కి ఉరేసుకుని చనిపోయారని. పోలీస్ సోదరులు అందరిని ఆలోచించమంటున్నా, గతంలో ఒక పోలీస్ సోదరులకు ఇబ్బంది వస్తే మీ సంఘాలు స్పందించేది, అందరూ వాళ్ళకి అండగా నిలబడ్డేవారు. ఇప్పుడు ఏకంగా ఒక సిఐని ఆత్మహత్య చేసుకుంటే నాలుగో సింహం ఏమైందని ఆలోచించమంటున్నా. ఈ సైకో జగన్ ఆ దళిత కుటుంబానికి అన్యాయం చేస్తే మీ లోకేష్ ఆనందరావు గారి కుటుంబానికి అండగా నిలబడ్డారు. ఆ కుటుంబానికి సభా వేదిక హామీ ఇస్తున్నా, తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే ఈ ఆత్మహత్య వెనకాల ఎవరున్నారో వాళ్ళని కఠినంగా శిక్షించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. ఇంకా ఆపేసిన 27 సంక్షేమ కార్యక్రమాలు కూడా మళ్ళీ దళితుల కోసం తీసుకొస్తామని దళిత సోదరులు కూడా మీ లోకేష్ హామీ ఇస్తున్నారు. మైనార్టీ సోదరులు కూడా ఆలోచించాలా, ఇస్లాంలో ఆత్మహత్య చేసుకుంటాం మహాపాపం, అలాంటిది ఒక అబ్దుల్ సలాం మిస్బా, అనేక మంది మైనార్టీ సోదరులు ఈ ప్రభుత్వం వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నారు. 2014లో తెలుగుదేశం పార్టీ బీజేపీ పొత్తుతో ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేశాం. ఏనాడైనా ఒక మైనార్టీ సోదరుడు ఆత్మహత్య చేసుకున్నాడా అని మా మైనార్టీ సోదరులు అడుగుతున్నా. ఆనాడు పొత్తులో ఉన్నప్పుడే మీకోసం రంజాన్ తోఫా తీసుకొచ్చాం, ఆనాడు పొత్తులో ఉన్నప్పుడే రంజాన్ మాసం వస్తే మసీదులకి రంగులేసిన డబ్బులు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, ఆనాడు పొత్తులో ఉన్నప్పుడే ఏకంగా హజ్ యాత్రికుల్ని సబ్సిడీలో పంపించింది తెలుగుదేశం పార్టీ. అందుకే మైనార్టీ సోదరులకి మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే మీకోసం
ఇస్లామిక్ బ్యాంక్ కూడా మేము ఏర్పాటు చేస్తాం. ఇంకా ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా మోసం చేశారండి సైకో జగన్. వారంలో సిపిఎస్ రద్దన్నాడు, 200 వారాలైన తర్వాత జిపిఎస్ అని తీసుకొచ్చి ఉద్యోగస్తుల్ని మోసం చేశారు. ఉద్యోగస్తులందరికీ మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే ప్రతి నెల 1వ తారీఖు నాడు మీ జీతాలు చెల్లిస్తాం. అంతేకాదు అందరికీ ఆమోగ్యమైన ఫిట్మెంట్ కూడా ఏర్పాటు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఇంకా పోలీస్ సోదరులు కూడా మోసం చేశాడండి సైకో జగన్. పాపం పోలీస్ సోదరులకు రావాల్సిన టీఏ డిఏ సరెండర్లు జీపీఎఫ్ కూడా స్వాహా చేశాడు ఈ సైకో జగన్. అందుకే పోలీస్ సోదరులు చెప్తున్నా, వచ్చేది తెలుగుదేశ ప్రభుత్వమే. మీ బకాయిలు కూడా తీర్చేది మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారే. 2019 ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ గౌరవాన్ని నిలబెట్టింది. వైజాగ్ తో పోటీపడి ఇక్కడ 4 శాసనసభ్యుల్ని ప్రకాశం జిల్లా గెలిపించింది. మీరు మా పైన చూపించిన అభిమానం మీ లోకేష్ ఏనాడు మరవడు. అందుకే 2024 తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే ఉమ్మడి ప్రకాశం జిల్లాని నా గుండెల్లో పెట్టుకుని అభివృద్ధి నేను చేస్తాను. 2019 వైకాపాలో 8 శాసనసభ్యులు మీరు గెలిపించారు. తెలుగుదేశం పార్టీలో గెలిచిన ఒక ఎమ్మెల్యే పెద్ద అయినా అని చెప్పుకుని ఎమ్మెల్యే వైకాపాలో చేరారు. అంటే 9 శాసనసభ్యులు, 2 MPs. ఇంకా అభివృద్ధి ఎలా ఉండాలా ప్రకాశం జిల్లాలో దూసుకుని వెళ్ళాలా. కానీ సభాముఖాలు అడుగుతున్నా, ప్రకాశం జిల్లాకి మీరు పీకిందేంటి పొడిచిందేంటి? ప్రకాశం జిల్లాకి జగన్ అనేక హామీలు ఇచ్చాడు. మొదటి హామీ, గెలిచిన మొదటి సంవత్సరంలోనే వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అన్నాడు. ఆ ప్రాజెక్ట్ పూర్తయిందా? అయిందా? నడికుడి కాళహస్తి రైల్వే పనులు కూడా పూర్తి చేస్తా అన్నాడు. ఆ రైల్వే పనులు పూర్తయినాయా? లేదు. తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఏర్పాటు చేసేదానికి ఆనాడు భూసేకరణ చేశాం. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ని గాలికి వదిలేశాడు ఈ సైకో జగన్. అంతేకాదు రాయల్టీలు, కరెంటు ఛార్జీలు, పన్నులు విపరీతంగా పెంచి ఏకంగా గ్రనైట్ పరిశ్రమను కూడా నాశనం చేశాడు ఈ సైకో జగన్. దోనకొండ వద్ద ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఏర్పాటు చేసేదానికి ఆనాడు తెలుగుదేశం పార్టీ ఒక ప్రణాళిక ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ కూడా అట్టకెక్కిచ్చాడు ఈ సైకో జగన్. ఈ సైకో జగన్ చేతకాంతనం వల్ల గుండ్లకమ్మ ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది. ఏకంగా మొత్తం నీరు వేస్ట్ అవుతాం జరిగింది. 12,000 ఉద్యోగాలు, ఉపాధి కల్పించే ఏషియన్ పల్ప్ అండ్ పేపర్ కంపెనీని ప్రకాశం జిల్లాకి తెలుగుదేశం పార్టీ తీసుకొస్తే ఆ పరిశ్రమని ఆంధ్ర రాష్ట్రం నుంచి బయటికి గెంటేశాడు ఈ సైకో జగన్. అందుకే ఉమ్మడి ప్రకాశం జిల్లా వైకాపా నాయకులకి మీ లోకేష్ సవాల్ విసురుతున్నాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న 5 మేం చేసిన అభివృద్ధి, గత 4 సంవత్సరాలు 3 నెలలు మీరు చేసిన అభివృద్ధిపై చర్చకు ఈ లోకేష్ సిద్ధం, మీరు సిద్ధమా అని అడుగుతున్నా. రండి, 9 శాసనసభ్యులు, 2 MPs, టీటీడీ చైర్పర్సన్ కూడా రండి. మీ లోకేష్ సింగిల్ గా వచ్చి చర్చిస్తాడు. ఇంకా సంతనూతల పాడుని అభివృద్ధిలో 1 పెడతారని సుధాకర్ బాబు గారిని మీరు గెలిపించారు. గత 2 రోజులుగా నేను ఇక్కడ పాదయాత్ర చేస్తుంటే నాకు ఒక అర్థమైంది, అభివృద్ధిలో కాదు కదా
అవినీతిలో ఆయన నంబర్ వన్ పెట్టారు ఎస్ఎన్ పాడు నియోజకవర్గాన్ని. జనరల్ గా నేను ఏ నియోజకవర్గంకి వెళ్ళినా అక్కడ ఎమ్మెల్యే గారి గురించి తెలుసుకున్న తర్వాత పేరు పెడతా, కానీ ఇక్కడ మీ ఎమ్మెల్యే గారు నాకు అవకాశం ఇవ్వల. ఆయన గెలిపించిన వైకాపా కార్యకర్తలు నాయకులే ఆయనకి పేరు పెట్టారు. ఒక కార్యకర్త వచ్చి నాకు కూడా చెప్పాడు, ఆయన పేరు కలెక్షన్ బాబు అంట. ఏంటది కలెక్షన్ బాబు? చిల్లర కొట్టు దగ్గర నుంచి చీమకుర్తి గ్రనైట్ వరకు ఈ కలెక్షన్ బాబు బాధుడే బాధుడు. సెంట్ స్థలాల పేరుతో కూడా తక్కువ ధరతో రైతుల దగ్గర నుంచి భూములు కొని ఏకంగా ప్రభుత్వానికి ఎక్కువ డబ్బులతో ఈ కలెక్షన్ బాబు ఆయన అనుచరులు అమ్మారు. ఈ ఒక్క కుంభకోణంలో 50 కోట్ల రూపాయలు ఈ కలెక్షన్ బాబు గారు సంపాదించారు. అక్కడితో ఆగిపోలా, ఏకంగా వాలంటీర్లు పంపి ప్రతి లబ్ధిదారు దగ్గర నుంచి కూడా 10,000 రూపాయలు వసూలు చేశాడు ఈ కలెక్షన్ బాబు. గుండ్లకమ్మ నదిలో ఇసుకని పెద్ద ఎత్తున దోచేసి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు ఈ కలెక్షన్ బాబు. వాచ్మెన్ పోస్టుల దగ్గర నుంచి షిఫ్ట్ ఆపరేటర్, ఆశా వర్కర్స్, అంగన్వాడీ పోస్టులు కూడా హోల్సేల్ అమ్ముతున్నాడు ఈ కలెక్షన్ బాబు. పాపం ప్రభుత్వ ఉద్యోగస్తులకి ట్రాన్స్ఫర్ చేయాలన్నా ఈ కలెక్షన్ బాబుకి కప్పం కట్టాల్సిందే. ఏకంగా గ్రనైట్ ఫ్యాక్టరీ యజమానిని కూడా టార్చర్ చేస్తున్నాడు ఈ కలెక్షన్ బాబు. లారీకి 5,000 రూపాయలు కమిషన్ వసూలు చేస్తున్నాడు ఈ కలెక్షన్ బాబు. ఆ 5,000 రూపాయలు కప్పం కట్టపోతే ఏకంగా ఫ్యాక్టరీల పైన టార్చర్ పెడుతున్నారు, అధికారులు పంపించి వేధిస్తున్నారు ఈ కలెక్షన్ బాబు. మదిపాడు మండలంలో అన్నంగి గ్రామంలో ఈ కలెక్షన్ బాబు అక్రమ గ్రావెల్ మైనింగ్ కూడా చేస్తున్నాడు. ఉపాధి హామీ పథకంలో చేయని పనులు చేసినట్లు చూపించి ఏకంగా దాని నుంచి కూడా డబ్బులు కొట్టేశాడు ఈ కలెక్షన్ బాబు. ఈ కలెక్షన్ బాబు అందరికీ సమన్వయం చేస్తాడండి. పాపం వైకాపా కార్యకర్తల దగ్గర నుంచి, వైకాపా నాయకుల దగ్గర నుంచి కూడా డబ్బులు వసూలు చేస్తాడు ఈ కలెక్షన్ బాబు. ఇంకా సంతనూతలపాడు నియోజకవర్గానికి సైకో జగన్ అనేక హామీలు ఇచ్చాడు. చీమకుర్తి గ్రనైట్ ని ఆదుకుంటానని హామీ ఇచ్చి నాశనం చేశాడు. కరెంటు ఛార్జీలు రాయల్టీ తగ్గిస్తానని హామీ ఇచ్చి ఇప్పుడు అడుగుతున్నా, తగ్గించాడా? తగ్గించాడా? తగ్గించలా. సీఎం గా హెలికాప్టర్లో చీమకుర్తికి వచ్చాడు ఈ సైకో జగన్. ఆనాడు సభలో చెప్పాడు, ఇప్పుడే జియో పైన సంతకం పెట్టా, యూనిట్ కరెంట్ 2 రూపాయలు నేను తగ్గిస్తున్నా అని చెప్పాడు. తగ్గించాడా? తగ్గించాడా? అదే సైకో జగన్ సంతకం విలువ. ఇప్పుడు ఏకంగా సర్ ఛార్జీలన్న పేరుతో కరెంటు ఛార్జీలు పెంచాడు ఈ సైకో జగన్. రాయల్టీ ఏకంగా 50% పెంచాడు ఈ సైకో జగన్. ఒంగోలు డైరీ తిరిగి ప్రారంభిస్తానని హామీ ఇచ్చిన వ్యక్తి ఇప్పుడు ఏకంగా ఒంగోలు డైరీ ఆస్తులు అమూల్కి అట్టబెట్టేశాడు. ఇంకా చీమకుర్తిలో ఈఎస్ఐ హాస్పిటల్ కూడా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చాడు. హాస్పిటల్ వచ్చిందా? ప్రజలందరిని అడుగుతున్న హాస్పిటల్ వచ్చిందా? రాలేదు. ఇంకా సుబాబు రైతులకి తన్నుకి 5,000 రూపాయలు ఇస్తానని, ఏఎంసీ ద్వారా కొనుగోలు చేస్తానని హామీ ఇచ్చాడు. తెలుగుదేశం పార్టీ హయాంలోనే 4,500 నుంచి 4,500 రూపాయలు ఆనాడు టన్ను ఉండేది, ఇప్పుడు ఏకంగా 1 టన్ను 3,000 రూపాయలు లోపల పడిపోయే పరిస్థితి. సంతనూతలపాడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. సాగు తాగునీటి ప్రాజెక్టులు, పేదలకు ఇల్లు, సిసి రోడ్లు వేసి అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ.
ఆనాడు 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లు వేశాం. 150 కోట్ల రూపాయలతో సురక్షితమైన తాగునీరు కోసం వాటర్ ట్యాంకులు కూడా కట్టింది తెలుగుదేశం పార్టీ. కానీ మీరేం చేశారు? పాలిచ్చి ఆవద్దని తన్నే దున్నపోతుని గెలిపించారు. 2024లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తాం కాయా. సంతనూతల ప్రజలు నేను ఒకటి కోరుతున్నా, ఇక్కడ లాస్ట్ తెలుగుదేశం పార్టీ గెలిచింది 1999లో. దాని తర్వాత ఇక్కడ పసుపు జెండా ఎగరలేదు. 2024లో ఇక్కడ పసుపు జెండా ఎగరేయండి, మీకు అండగా నిలబడుతుంది తెలుగుదేశం పార్టీ. సంతనూతల పాడులో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయండి. రాయల్టీలు, కరెంటు ఛార్జీలు, ఇతర పన్నులు తగ్గించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఏకంగా గ్రనైట్ యజమానులకు నేను హామీ ఇస్తున్నా. గ్రనైట్ యజమానులు కూడా చెప్తున్నా, మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాం. లక్షలాది మంది నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగాలు కల్పించే బాధ్యత మీరు తీసుకోవాలి. ఇంకా సుబాబులు, జామ్ ఆయిల్ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు నేను తెలుసుకున్నా. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్టుబడి తగ్గించి గిట్టుబాటు ధర అందించే బాధ్యత మేము తీసుకుంటాం. ఒంగోలు డైరీని మళ్లీ తెరిపిస్తాం. గుండ్లగమ్మ ప్రాజెక్ట్ కింద ఉన్న కీర్తిపాడు చెరువ నుపులపాడు చెక్ డ్యామ్ నిర్మాణం పూర్తి చేస్తాం. రామ్ తీర్థం, గుండ్లకమ్మ రిజర్వాయర్లు, అదేవిధంగా కారు మంచి మేజర్ కాల్వ రిపేర్లు కూడా పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఇంకా చీమకుర్తి మున్సిపాలిటీతో పాటు నియోజకవర్గంలో ప్రతి ఇంటికి ఉచితంగా సురక్షితమైన తాగునీరు అందించే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. గత 4 సంవత్సరాలు 3 నెలలుగా ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దొంగ కేసులు పెట్టినా భయపడలేదు, ఎత్తినా పసుపు జెండా దింపకుండా మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలా కాసిన ప్రతి పసుపు సైనికుడిని నా గుండెల్లో పెట్టుకుని నేను కాపాడుకుంటా. అన్న విశ్వవిఖ్యాత నర సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు మన దేవుడు, చంద్రబాబు నాయుడు గారు మన రాముడు. కానీ మీ లోకేష్ వైకాపా నాయకులకి మూర్ఖుడు. ప్రతిదీ వడ్డీతో సహా చెల్లించే బాధ్యత నేను తీసుకుంటాను. కొంతమంది కార్యకర్తలు నన్ను అడిగారు, అన్నా మీకు పెద్ద మనసు, మమ్మల్ని ఇబ్బంది పెట్టిన అధికారులు, ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళు పక్క నియోజకవర్గాలకు వెళ్ళి మళ్ళీ పోస్టింగ్లు తెచ్చుకుంటారు, అప్పుడు మా భవిష్యత్తు ఏమవుతుందని. అదిగో ఎర్ర బుక్కు, ఇదిగో ఎర్ర బుక్కు. ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన పైన దొంగ కేసులు పెట్టారో వాళ్ళందరి పేర్లని రాసుకున్నాను. రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే వాళ్ళపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తా, సర్వీస్ నుంచి డిస్మిస్ చేపించి వాళ్ళని జైలుకి పంపించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. నేను ఏ వైకాపా నాయకుడిని వదిలిపెట్టాను, వడ్డీతో సహా చెల్లించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికి నేను హామీ ఇస్తూ, సంతనూతల పాడులోన సింగపూర్కి పారిపోయినా వాళ్ళని పట్టుకొచ్చి లోపలేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా మీ అందరికి నేను హామీ ఇస్తూ, మళ్ళీ వాన మొదలైంది,
ఎవరన్నాడయా తెలుగుదేశం పార్టీ వస్తే వాన పడదని? ఎవరన్నాడు? మీ లోకేష్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ వాన వస్తుంది. అది పసుపు జెండా పవర్. దేవుడు కూడా ఇలా ఆశీర్వదిస్తున్నాడు చూడండి. వచ్చేది మనమే. మళ్ళీ ఆంధ్ర రాష్ట్రాన్ని నంబర్ వన్ చేయబోయేది కూడా తెలుగుదేశం పార్టీ. మంచి వానలు కూడా చెక్కు చెదరకుండా ఇంత పెద్ద ఎత్తున ఈ సమావేశానికి వచ్చిన ప్రజలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మళ్ళీ కోరుతున్నా, నియోజకవర్గానికి మంచి పనులు చేయాలంటే 2024లో సంతనూతల పాడు గెడ్డపై పసుపు జెండా ఎగిరేయాలని ప్రజలందరినీ నేను కోరుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్నండిఆర్, జోహార్ అన్నండిఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. సైకో పోవాలి, ఇంపడట్లేదు. సైకో పోవాలి, సైకో పోవాలి. వైకాపా కార్యకర్తలకి నాయకులు చెప్తున్నా, మీకు బూమ్ బూమ్ అవసరం, మీకు ఆంధ్ర గోల్డ్ అవసరం, మీకు ప్రెసిడెంట్ మెడల్ అవసరం. కానీ మా పసుపు సైన్యానికి ఆ పసుపు కండువా ఉంటేనే జోష్. మీకు మాకు అది తేడా. జోష్ ఫుల్గా ఉందా? పాట పెట్టు.